హైదరాబాద్ మండలం కాచ్కంటి గ్రామ రైతు దత్తు నకిలీ మందుల బారిన పడి తీవ్ర నష్టానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అక్కడికి చేరుకుని రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది అన్నారు. పాలకుల అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర నష్టాలను కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వీరి స్వార్థానికి రైతులు బలవుతున్నారు. నాణ్యత లేని నకిలీ బయో ఫర్టిలైజర్ మందులు మార్కెట్ లో విక్రయిస్తున్న పట్టించుకునే నాదుడే లేడన్నారు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన ఉండి నకిలీల భాగోతం బయట పెట్టిందని అన్నారు. అయినా అధికారుల అలసత్వం కారణంగా నకిలీ మందులు విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. మోసం చేస్తున్నారు. ప్రతి గ్రామాలకు వెళ్ళి పరిస్థితి వేరే రైతులకు అవకాశం ఉన్నదని చర్య తీసుకొని అధికారులకు తీసుకెళ్ళిన వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడ ఇప్పటి వరకు రాలేదు. దానికి ఇలా చేయడం జరిగింది. ఇలాగ తగిన